ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కడప జిల్లా పర్యటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం కడప నగరంలో ఉన్నటువంటి పుత్త ఎస్టేట్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఆయన ప్రసంగాన్ని వినడానికి కూడా అటు పెద్ద ఎత్తున ప్రజలను కూడా వీక్షించే విధంగా కూడా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన ఎలా ఉంటుంది, ఆయన ఎన్ని గంటలకు కడపకు చేరుకుంటారు, ఏంటి అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు నగర అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న చెప్పండి, అసలు రాహుల్ గాంధీ ఎన్ని గంటలకు కడపకు చేరుకుంటారు, ఏంటి షెడ్యూల్? రాహుల్ గాంధీ గారు తొలుత కడప విమానాశ్రయంకి 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇడుపులపై చేరుకొని వైఎస్ఆర్ గారికి ఘన నివాళులు అర్పించబోతున్నారు. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఇంతవరకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారడం, సొంత పార్టీ పెట్టుకోవడం వలన ఇంతవరకు ఎప్పుడు వైఎస్ఆర్ గారికి రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వచ్చిన పరిస్థితులు లేవు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తొలిసారి షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన తర్వాత ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో ప్రచారంతో పాటు ఆప్త మిత్రుడు సోనియా గాంధీ గారికి చిరకాల మిత్రుడు, అలాగే ప్రియ శిష్యుడు రాహుల్ గాంధీ గారికి ఆప్త బంధువు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించబోతున్నారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా మేమేదో చేశామని నింద మోపి పార్టీ పెట్టుకున్నారే తప్ప మేము ఛార్జ్షీట్లో పేరు పెట్టమని చెప్పలేదు అనేది క్లియర్గా షర్మిలమ్మ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి షర్మిలమ్మ గారిని పార్టీలో చేర్చుకున్నారు. దానికి ఎగ్జాంపుల్గానే ఇవాళ ఇడుపులపై పోతున్నారు, ఇడుపులపై పోయి ఘన నివాళులు అర్పించిపోతారు. తర్వాత ఘన నివాళులు అర్పించిన తర్వాత తిరిగి హెలికాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకుని కడప విమానాశ్రయం నుంచి ర్యాలీగా బిల్టప్ దగ్గర మేము ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ గ్రౌండ్లో ఒక సభకు హాజరు కాబోతున్నారు. 12:30కు సభ మొదలవుతుంది, 12:30 నుంచి 1:30కు సభ ముగుస్తుంది, తిరిగి ఢిల్లీ ప్రయాణం చేస్తారు. అయితే మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ కడప జిల్లాకు రానున్నారు కదా, ఎలా ఉంది మొట్టమొదటిసారి రానున్న నేపథ్యంలో అసలు ఎలా చూడొచ్చు? 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోనియా గాంధీ గారు కడపకు ఒకసారి వచ్చారు, రిమ్స్కి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అంత పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంతవరకు కడపకు ఇచ్చేసిన సందర్భాలే లేవు. తిరిగి 2024 అంటే 20 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రి కడపకు విచ్చేయుచుండం కడప ప్రజలు చేసుకున్న ఒక అదృష్టం. దానికి తగ్గ ఏర్పాట్లుగా 100,000 మంది జనంకి తగ్గ ఏర్పాట్లు మేము పూర్తిగా సిద్ధం చేశాము. దాటితో పాటు నీటి సదుపాయం, మజ్జిగ ప్యాకెట్లు, అందరికీ కూర్చునేదానికి ఎండ పడకుండా టెంట్లు ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశాం, పూర్తి సంసిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి సభతో కడపలో షర్మిలమ్మ గారి విజయం ఖరారు కాబోతుంది. రాహుల్ గారు వస్తున్నారంటే షర్మిలమ్మ గారికి కాంగ్రెస్ పార్టీలో ఎంత విలువ ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. షర్మిలమ్మ గారి కోసం చివరి దినమైనా నేను ఖచ్చితంగా ఒకరోజు ప్రచారం చేయాలి, షర్మిలమ్మ గెలచాలి అనే ఉద్దేశంతో రాహుల్ గారు తన షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా నేను కనీసం షర్మిలమ్మ కోసం ఒకరోజు పోకపోతే నెగిటివ్ పోతుంది అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు కడపకు వస్తున్నారు. ఇది కడప ప్రజలు చేసుకునే ఒక అదృష్టం. అంటే కాంగ్రెస్ పార్టీనే ఒక రకంగా ముస్లిం మైనారిటీలకు 5% రిజర్వేషన్ కల్పించింది, సో దాన్ని వైసీపీ శ్రేణులు తమ పేటెంట్గా తీసుకున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా మైనారిటీ వర్గాలు కూడా అటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారన్నటువంటి భావన వ్యక్తం అవుతుంది, ఎలా చూడొచ్చు అంటారు? 100కి 100 రూపాయలండి. ఈ కాంగ్రెస్ పార్టీనే ముస్లిం మైనారిటీలకు అలాగే క్రైస్తవులకు ఎవరికి మేలు చేసినా ఒక కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది. ఎందుకంటే ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే. దాని తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకోవడం, ఏదైనా ఉంటే మా ఉన్న ఓట్ బ్యాంక్తో పాటు ఏదైనా మేము పెట్టిన స్కీమ్స్ అన్ని పేర్లు మార్చుకొని అవన్నీ తాను పెట్టినట్టు తాను చేసినట్టు చూపించుకుంటున్నాడు. కానీ ఒరిజినల్గా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్కీమ్సే, కాంగ్రెస్ పార్టీ చేసిన మేలే. వీటన్నింటినీ చూసుకొని ఇప్పుడు ముస్లిం మైనారిటీలు కడపలో అయితే నాకు తెలిసిన ప్రకారం 100,000 ఓట్లతో కడప టౌన్లో 100,000 ఓట్లు షర్మిలమ్మకు పడబోతున్నాయి. అండ్ దాంట్లో ఉండే 70,000 ముస్లిం మైనార్టీ ఓట్లలో 60,000 పైచీలకు ఓట్లు ప్రతి ఒక్కరు ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ పార్టీకి అలాగే షర్మిలమ్మ గారికి ఓటు వేయబోతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో షర్మిలమ్మ గారు భారీ ఆధిక్యతతో గెలవబోతున్నారు. అంటే వైసీపీ ఓవైపు వైఎస్ఆర్ ఫోటోను పెట్టుకుంది, మీరు వైఎస్ఆర్ ఫోటోను పెట్టుకుంది, ఈ ఎట్లా చూడొచ్చు దీన్ని? ప్రజలందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో ఎంత అటాచ్మెంట్తో ఉన్నారో, 100కి 100 రూపాయలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతో ఓర్పుగా కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకొని ఎంత కష్టపడ్డారో దానికి తగ్గ విలువనే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన ముఖ్యమంత్రిని చేసింది. రెండోసారి కూడా మరీ ముఖ్యమంత్రి చేసినాక అకాల మరణం చెందడం తప్ప లేదంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి చాలా విలువ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే విలువ ఇచ్చారు. తన ఆశతో
వెంటనే ముఖ్యమంత్రి కావాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకున్నారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన కొంచెం ఓపిక ఉంటే 3-4 ఏళ్ల తర్వాత అతనే ముఖ్యమంత్రి, ఈ 10 ఏళ్ళు ఆయన పరిపాలించి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో, కానీ ఆయనకు ఓపిక లేదు. వెంటనే తండ్రి చనిపోతానే నాకే ఇవ్వాలా అంటే ఇది ఏదో రాజులు కదా, రాజు చనిపోతానే కొడుకు తిరిగి రాజు అయ్యే పరిస్థితి ఉండింది కాబట్టి అప్పుడు కాలం కాదు ఇది. ఈయన కొంచెం అప్పటికి ఎక్స్పీరియన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, అప్పుడే 1 సంవత్సరం ఎంపీగా చేశారు కాబట్టి. సోనియా గాంధీ గారు కానీ పెద్దలు ఎవరైనా ఆలోచిస్తారు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని పెడితే పార్టీ దెబ్బతింటుంది, అలాగే గవర్నమెంట్ నడిపే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఆయనకు పదవి ఇవ్వలేదు. అదే 1-4 సంవత్సరాలు ఓపిక ఉంటే తిరిగి ఆయనే కదా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి. ఆ ఒక దురుద్దేశంతో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ఏముంది, రాజశేఖర రెడ్డి గారికి చేసిన అన్యాయం ఏముంది? రాజశేఖర రెడ్డి గారికి తగిన గౌరవం ఇచ్చారు 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఎక్కడ నాకు తెలిసి మిగతా రాష్ట్రాల పరిస్థితుల్లో ఎక్కడ కూడా 2 సార్లు కంటిన్యూగా ఎక్కడ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కూడా మధ్యలోనే వేరే వాళ్ళని పెట్టే పరిస్థితి ఉంది. కానీ రాజశేఖర రెడ్డి మీద అపారమైన గౌరవం ఉంది సోనియమ్మ గారికి. ఎక్కడ పోయినా ఆయన 30,000 కోట్లు జలయజ్ఞంకి కావాలంటే 42,000 కోట్లు రిలీజ్ చేశారు, ఆరోగ్యశ్రీకి 10,000 కోట్లు రిలీజ్ చేశారు. ఆయన అడిగింది ఏదైనా కానీ కాదని లేదు సోనియమ్మ గారు. మరి ఆయన కూడా సోనియమ్మ గారికి నేను గెలిపించుకొని వస్తానమ్మా అని ధీటుగా చెప్పి మరీ చేసుకొని వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వలేదు అనే మాట లేదు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అంతే గౌరవం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డికి అంతే గౌరవం ఇచ్చింది. మరో యువనేత ఉన్నారా, ఆయన అడిగి తెలిసిన పడుతుంది. రాహుల్ గాంధీ కడప జిల్లా పర్యటన సందర్భంలో ఎలా ఉండబోతుంది, అసలు రాహుల్ గాంధీ స్పీచ్ రకంగా ఎలా ఉండబోతుంది ఇక్కడ? రాహుల్ గాంధీ గారి కోసం జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది యువత ఎప్పుడు వస్తారా, రేపటి దినం ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మేమైతే పూర్తి స్థాయిలో యువత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాము. యువత ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉండే జనాభా కానీ ఇంకోరు కానీ ఏ రకంగా ఉంటారని మేమైతే పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో మీరు చెప్పండి, ఓ రకంగా రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా వైఎస్ఆర్ ఛార్జ్షీట్లో పేర్కొనడం ఇలాంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చేసింది అన్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇక్కడికి రానున్నారు, కడపలో ఆయన ప్రచారం చేయబోతున్నారు, షర్మిల తరఫున ప్రచారం చేస్తున్న తరుణంలో కూడా ఆయన స్పీచ్ ఎలా ఉండబోతుంది, అసలు వైఎస్ జగన్ను టార్గెట్ చేసుకునే ఉన్నా ఉండబోతుందా ఏంటి అసలు? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ముఖ్యమైన పాత్ర వహించడం చాలా ముఖ్యంగా ఉన్నది. కానీ ఇవాళ జగన్ రెడ్డి గారు తన యొక్క స్వలాభం కోసము, తన యొక్క ఆపేక్ష కోసము, కోరిక కోసము తనే కుట్రదారునిగా ఉండి తన యొక్క తండ్రి పేరును ఛార్జ్షీట్లో పేరు పెట్టడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దానికి మొదటిగా కారణము జగన్మోహన్ రెడ్డి గారే అని మేము వాపోతున్నాము. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పూర్తిగా కాంగ్రెస్ పవనాలు వీస్తూ ఉన్నాయి. కానీ ఇంకొక ఆలోచన విధంగా ఏమిటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానే ముఖ్యమంత్రి కావాలని కేవలము కాంగ్రెస్ పార్టీని చెడ్డ చేస్తూ కాంగ్రెస్ పార్టీనే మా నాన్నను చంపింది, మా నాన్నను ఛార్జ్షీట్లో పెట్టింది అనే ఒక గుడ్డి నమ్మకాన్ని ప్రజలకు నమ్మించి తను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలు తాగి తల్లి రొమ్మును ఏ విధంగా గుద్దినారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రొమ్మును గుద్దారు. కానీ దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనో జగన్మోహన్ రెడ్డి పైన అదే చేస్తుంది. దానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. జగన్ రెడ్డి యొక్క వైఖరి ఏంది, జగన్ రెడ్డి యొక్క ద్వంద్వ వైఖరి ఏంది, జగన్ రెడ్డి యొక్క తన యొక్క రాజకీయం కోసము, తన యొక్క ముఖ్యమంత్రి పీఠం కోసము తల్లిని కానీ తండ్రిని కానీ కూతుర్ని కానీ అందరినీ కూడా స్వార్థకంగా రాజకీయానికి వాడుకోవడం తన యొక్కనికే సాట్ అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముక్కుసూడిగా చెబుతుంది. ఒక రకంగా స్వార్థపు రాజకీయాలు, ఏదైతే తన రాజకీయ స్వార్థం కోసం ఎవరినైనా కూడా బలి చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి నుంచి కూడా చనిపోయే వరకు కూడా అంటే తన చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగారు. అలాంటి మహానేత ఫోటోను కూడా వాళ్ళు పెట్టుకునే దానికి అర్హత లేదు. అదేవిధంగా షర్మిల పైన కూడా పలు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి, ఒక రకంగా ఆమె క్యారెక్టర్ను కూడా అసాసినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా దాన్ని కూడా అటు తీవ్రంగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.
ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ పర్యటన అంతా కూడా పూర్తి స్థాయిలో జరిగేందుకు కూడా అటు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడవచ్చు పార్టీకి సంబంధించినటువంటి జెండాలతో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా తరలి వచ్చేటువంటి ప్రజలకు కూడా అటు పెద్ద ఎత్తున ఎండ సెగ తగలకుండా కూడా పైన పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు అటు అందరూ కూడా కూర్చొని వీక్షించే విధంగా కూడా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని వీక్షించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మనం చూడవచ్చు ఇక్కడంతా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు రెబలపడుతున్న పరిస్థితి. మరోవైపు ఏర్పాట్లకు సంబంధించి కూడా అటు పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్న ఈరోజు ఉదయం నుంచి కూడా అటు పూర్తి స్థాయిలో ఏదైతే రాహుల్ గాంధీ కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో కూడా అటు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే రాహుల్ గాంధీతో పాటు వేణుగోపాల్, అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల గెలుపు కోసం ప్రచారం చేసే దిశగా కూడా అడుగులు వేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే ముస్లింలకు 5% రిజర్వేషన్ చేసింది, కాబట్టి రిజర్వేషన్ చేసింది, అదేవిధంగా ముస్లింలకు అండగా నిలబడినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ వైసీపీకి ఓటు అడిగే అర్హత హక్కు లేదన్నటువంటి భావన వ్యక్తపరిచేలా కూడా ఇక్కడ ప్రచారం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ ప్రసంగం కూడా ఎలా ఉండబోతుంది, చాలా ఉత్కంఠ భరితంగా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కడప జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ నాసిరాతో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.